Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. And I hate you. सो फ्रेंड्स वीडियो अच्छे चूसर कदा चाला अंटे चाला ब्यूटीफुल गाइस आलमोस्ट मैं सब्सक्राइबर्स अच्छे रिक्वेस्ट अना हई हेट यू मल्ला प्रपोजल लागा वीडियो चेयनी सो मोत्तानिकि क्रिएट अद्दी कूडा डार्लिंग मूवीलो नुंचि अंड आ डायलॉग नु क्रिएट चेसानु बैकग्राउंड फोटोस अंड वीडियो अच्छे क्रिएट चेसानु सो चाला ब्यूटीफुल गा उंटुंदि अंड इदे लेवल लो मी गर्लफ्रेंड फोटो अंड इक्कड मी फोटो पेट्टुकोनि अला इक्कड नीवे अंटू ओक ब्यूटीफुल लागा नेम नु क्रिएट चेसुकुंटे चाला आसम गा उंटुंदि अंड वीडियो प्रति ओक्करिकि वीडियो की लाइक मटको मर्चीपोद गुद्धते 1K लाइक्स कंप्लीट अलागे वीडियो ने एक्व मंदी शेयर चेयरिंग व्हाट्सएप ग्रूपलो फेसबुक ग्रूपलो मर्चीपोक मैं चैनल सब्सक्राइब चेयंडी गाइस चूस्तुन्न वीडियो किंदने रेड कलर लो सब्सक्राइब ऑप्शन उंदी प्रति ओक्करू सब्सक्राइब चेसी पक्कने वच्चे गंट सिंबल क्लिक चेसी आल अनी सेट चेसुकोंडी नेनु पेट्टे प्रति वीडियो मी मोबाइल को वेंटने नोटिफिकेशन वस्तुंदी अन्नितिकन्ना मुंदु मीरे चूडोच्चु इंका मीकु ए डाउट्स वच्चिना कामेंट चेयंडी इदे वीडियो सांग तो नेनु फुल गा विनिपिलेदु सांग कॉपीराइट इश्यूस वस्ताई डेमो लिंक अनि वीडियो किंद डिस्क्रिप्शन लो इच्चा चूडंडी मन टेलीग्राम चैनल कि वेल्तुंदी टेलीग्राम चैनल कूडा मर्चिपोकुंडा फॉलो अवंडी टेलीग्राम चैनल आईडी ईश्वर टेक गाइस इंका ये मात्रम लेट चेयकुंडा मन वीडियो एडिटिंग अने स्टार्ट चेद्दाम फ्रेंड्स मुंदुगा ई वीडियो मन क्रिएट मुंदुगा मनकु कईन मास्टर प्रो अने अप्लिकेशन अयिते उंडाली मी दग्गर लेकपोते किंद डिस्क्रिप्शन लो नेनु लिंक इच्चानु कईन मास्टर प्रो लिंक टैप इच्चंडी डायरेक्ट मन वेबसाइट रिडायरेक्ट अवुतुंदि वेबसाइट ओपन अवुतुंदि अक्कड ऐदु अप्लिकेशन्स अयिते कईन मास्टर्स इच्चानु सो मीकु ए अप्लिकेशन यूज अनिपिस्ते आ अप्लिकेशन अयिते इंस्टाल अयिते चेसुकोंडि ऐदिटिनि डाउनलोड चेसुकोनि एदि वर्क अवुना अदैना यूज चेसुकोवच्चु सो अप्लिकेशन ओपन चेयंडि इंटर्फेस अनेदि ई विधंगा ओपन अवुतुंदि इक्कड मनकु न्यू प्राजेक्ट अने ऑप्शन उंदि न्यू प्राजेक्ट अने ऑप्शन क्लिक चेसि 9:16 రేషన్ సెలెక్ట్ చేసి క్రియేట్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేయండి వన్స్ సెలెక్ట్ చేసేసి అండ్ గైస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ గ్రౌండ్ సంబంధించిన నేనైతే ఒక బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను ఓకే సో అండ్ అదే బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ వీడియో ఎంత లెంత్ ఉందో మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ వరకు నేను 30 సెకండ్స్ లెంత్ ఉన్న ర్యాక్ చేశాను ఓకే సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి మీడియా ఆప్షన్ లోకి వెళ్ళండి అండ్ గైస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ గ్రౌండ్ సంబంధించిన నేనైతే ఒక డైలాగ్ వీడియో అనేది తీసుకుంటున్నాను ఓకే సో హై హైట్ అనేది ఫస్ట్ లో మనకు డైలాగ్ వస్తుంది ఓకే సో ఈ డైలాగ్ వీడియో అండ్ నేను యూజ్ చేసే ప్రతి మెటీరియల్స్ లింక్స్ అన్ని కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ డౌన్లోడ్ లింక్ అండ్ ఆల్ PNGs డౌన్లోడ్ లింక్స్ అన్న ఆప్షన్ ఉంటది చూసుకోండి లింక్ ఉంటే ట్యాప్ ఇచ్చండి డైరెక్ట్ మన వెబ్‌సైట్ రిడైరెక్ట్ అవుతుంది వెబ్‌సైట్ ఓపెన్ అవుతనే మన వీడియోకు సంబంధించిన రెండు ఈమెయిల్ ఉంటాయి ఆ ఈమెయిల్ కిందనే అన్ని డౌన్లోడ్ లింక్స్ ఉంటాయి అక్కడి నుంచి మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి అండ్ అదే వీడియో టచ్ చేయండి కిందకి వస్తే మనకు ఎక్స్ట్రా ఆడియో ఆప్షన్ వస్తుంది ఆడియోని ఇంపోర్ట్ చేయండి అండ్ కొంచెం ముందుకు వచ్చేయండి ఇక్కడ చూడండి ఆ డైలాగ్ ఎక్కడైతే టెక్స్ట్ మనకు ఎండ్ అయిపోతుందో ఆ ఎండ్ అయిపోయిన చోట్ నుంచి ఆ లిరిక్స్ ఉన్నది కదా లిరిక్స్ పార్ట్ ను కట్ చేసేయండి ఓకే కట్ చేసి కలేరి మీద టచ్ చేయండి మీడియా ఆప్షన్ లోకి వెళ్ళండి అండ్ ఆ కట్ చేసిన భాగంలో నుంచి నేను ఒక బ్యాక్ గ్రౌండ్ వీడియోని ప్రొవైడ్ చేశాను చెప్పాను కదా లింక్ డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ అన్నంట ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆ బ్యాక్ గ్రౌండ్ వీడియోని ఆల్మోస్ట్ నేను ఎండ్ వరకు ర్యాక్ చేశాను ఓకే సో ఎండ్ వరకు ర్యాక్ చేసి అండ్ ఇప్పుడు లేరి మీద టచ్ చేయండి మీడియా ఆప్షన్ లోకి వెళ్ళండి అండ్ గైస్ ఇక్కడ నుంచి మీ ఫోటోస్ మీరు ఎవరి ఫోటోస్ ను పెట్టి ఈ వీడియోని ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ ని ఇక్కడ ఎంటర్ చేయండి ఆల్మోస్ట్ మన ఫోటోస్ అన్ని కూడా ఫుల్ స్క్రీన్ ఉండేటట్టు చూసుకోండి అండ్ మనకు png ఫార్మాట్ లో ఉండాలి png అంటే ఇక్కడ చూడొచ్చు ఆమె ఫోటో మాత్రమే ఉంది జస్ట్ ఇంకా ఎనక ఏమి లేవు సో ఓకే సో ఆ ఫోటో అలానే మీరు కూడా బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే హౌ టు బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఇచ్చాను మన ఫోటో బ్యాక్ గ్రౌండ్ ఎలా ఎరేయాలి విత్ ఇన్ సెకండ్స్ లో ఎటువంటి క్లారిటీ మిస్ అవ్వకుండా సో ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఓకే సో ఆ క్రాపింగ్ ఇమేజ్ అని టచ్ చేశాను అను క్రాపింగ్ ఆప్షన్ లోకి వెళ్ళేసాను అండ్ ఈ విధంగా నేను క్రాప్ చేశాను ఓకే సో అండ్ బ్యాకప్ వచ్చేసి ఆ ఇమేజ్ ని నేను ఈ లెవెల్ లో నేను డ్రాగ్ చేశాను ఓకే సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు అయితే డ్రాగ్ చేసుకొని అండ్ ఆ ఫోటో ఇంకా మీకు సైజ్ కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మీ చాయిస్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా సో ఈ లెవెల్లో ఓకేనా సో నేనైతే ఈ లెవెల్ అబ్జర్వ్ అయితే చేసుకొని అండ్ కరెక్ట్ ఫార్మాట్లో నేను ఇక్కడ యాడ్ అయితే చేసి అండ్ కిందికి వస్తే
చూస్తే ఇక్కడ ఆల్ఫా ఒపాసిటీ అని ఆప్షన్ ఉంది. అందులోకి వచ్చేసి నేను కొంచెం డౌన్ చేస్తున్నాను. ఓకే, సో డౌన్ చేస్తే మనకు కనిపించి కనపడనట్టు ఉంటుంది. మీద ఇంకా కావాలంటే కొంచెం లుక్ పెంచుకోండి, తగ్గించుకోండి, అది మీ చాయిస్, మీ ఫోటో మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అండ్ మీకు ఇష్టం వచ్చిన సైజులో మీరైతే ఇంక్రీజ్ అయితే చేసుకొని అండ్ మనకు ఫోటోని ఎండ్ వరకు ర్యాక్ చేయండి. మళ్ళీ లేరు మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ దాంతో పాటే కలిపి ఇక్కడ నుంచి మళ్ళీ మీ ఫోటో, అంటే ఇప్పుడు బాయ్ ఫోటో కావాలి అంటే బాయ్స్ ఫోటో, అంటే మీ ఫోటో గాయస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మీ బాయ్ ఫ్రెండ్ అంటే గర్ల్స్ ఎడిట్ చేస్తే బాయ్ ఫ్రెండ్ అండ్ బాయ్స్ ఎడిట్ చేస్తే గర్ల్ ఫ్రెండ్. ఓకే, సో అండ్ ఇక్కడ నేను యాడ్ ఇస్తున్నాను. ఓకే, అండ్ ప్రాపర్గా ఇదే ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ నేను ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేస్తున్నాను. ఓకేనా, సో ఈ ఫోటోను కూడా ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేస్తున్నాను అండ్ ప్రాపర్గా అడ్జస్ట్లు అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏ డౌట్స్ వచ్చినా కామెంట్ కూడా చేయండి, నేను తప్పకుండా లేట్ అయినా రిప్లై ఇస్తాను. ఓకే, అండ్ ఈ ఫోటోని నేను ఇక్కడ యాడ్ ఇచ్చేసాను. అండ్ స్టార్టింగ్ వద్దాం, ఇక్కడ లేరు మీద టచ్ అండ్ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ దాంతో పాటే కలిపి ఇక్కడ నేను ఒక మ్యూజిక్ బార్, అంటే ఐ మీన్ ఒక మ్యూజిక్ బార్ అనే ప్రొవైడ్ చేస్తాను. లేరు మీద టచ్ చేశాను, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళాను, చెప్పాను కదా ఒక మ్యూజిక్ బార్, ఫీల్ ది మ్యూజిక్ అని. సో ఈ యొక్క టెక్స్ట్ నేను ఇక్కడ యాడ్ ఇస్తున్నాను అండ్ మీరు ఏం చేస్తారో ఆ వీడియోని టచ్ చేయండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మల్టీ అని ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి అండ్ ప్రాపర్గా ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, సో అండ్ లాస్ట్ ఎండ్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచే మళ్ళీ, ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏది ఇక్కడ స్మోక్ ఎఫెక్ట్ కావాలి. ఇప్పుడు లేరు మీద టచ్ చేద్దాం. సో ఇక్కడ మనకు చూడొచ్చు ఎఫెక్ట్ అని ఆప్షన్ వస్తున్నాయి, ఎఫెక్ట్ ఆప్షన్లకు కాదు, సారీ ఎఫెక్ట్ లేరు మీద టచ్ చేయండి. ఇక్కడ స్టిక్కర్స్ అని ఆప్షన్ వస్తున్నాయి, స్టిక్కర్స్ అని ఆప్షన్లోకి వెళ్ళేసి అండ్ ఇక్కడ మనకు మిస్టోరియల్ ఫ్లాగ్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఆ ఎఫెక్ట్ మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ ఆ స్మోక్ ఎఫెక్ట్లో ఫోర్త్ వన్ సెలెక్ట్ చేయండి. అండ్ ఫోర్త్ వన్ సెలెక్ట్ చేస్తే యానిమేటెడ్ మనకు ఈ విధంగా వస్తుంది. కొంచెం జూమ్ పెంచేసి అండ్ ప్రాపర్గా ఇక్కడైతే మీరు పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ పెట్టేసి ఆల్మోస్ట్ ఆ స్మోక్ లేయర్ ఎంత ఉందో ఆ లేయర్ను ఎండ్ వరకు అయితే మీరు డ్రాగ్ చేయాలి. ఓకే, సో అండ్ మనకు ఫస్ట్ కొంచెం లెఫ్ట్లో ట్రిమ్ చేయండి అండ్ మనకు అదే ఎఫెక్ట్ని వీడియోని ఎండ్ వరకు కంటిన్యూగా డ్రాగ్ చేయాలి. ఓకేనా, సో ఓకే డన్, ఫైన్, ఇక్కడతో మనకు సెట్. ఇప్పుడు మనకు ఇక్కడ లేరు మీద టచ్ చేయండి, టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ గైస్ ఇక్కడ నువ్వే అని మనకు టైప్ చేయండి. ఓకే, సో నీవే అని టైప్ చేసుకోవచ్చు లేదా నువ్వే అని టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో నీవేని ఎక్కువ పెడతారు కానీ నువ్వే అని నేను పెడుతున్నా. ఓకే, సో నువ్వే అనే ఆప్షన్ పెట్టేసి ఈ విధంగా డ్రాగ్ చేసేసా నువ్వే. ఓకే డన్. సో ఇంకా మనకు స్పేస్లో కావాలంటే బ్యాక్ స్పేస్ అయితే పెట్టుకోవచ్చు అండ్ మనకు ఆ టెక్స్ట్ ఉంది కదా. ఓకే ఫైన్, ఆ టెక్స్ట్ను టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ టెక్స్ట్ అంటే మనకు చూడండి యానిమేషన్స్ ఉంటాయి. టెక్స్ట్ కొంచెము అంటే కొంచెం లెటర్కు గ్యాప్స్ ఇచ్చుకోండి అండ్ మనకు కిందికి వస్తే అవుట్లైన్ ఆప్షన్లో వైట్ అయితే పెట్టుకోండి అండ్ మనకు షాడోలో మీకు ఇష్టం వచ్చినంత మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి అండ్ కలర్ వచ్చేసి మీరు బ్లాక్ అని పెట్టుకోండి. ఓకే, సో కలర్ బ్లాక్ అని పెట్టేస్తే అండ్ మీకు ఇష్టం వచ్చినంత అవుట్లైన్లో మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అండ్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ విధంగా పెట్టేసి ఇదే లేయర్ను కూడా ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేస్తున్నా. ఓకేనా, సో ఎండ్ వరకు డ్రాగ్ అయితే చేసేసి అండ్ స్టార్టింగ్కి వచ్చేయండి, లేరు మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ దాంతో పాటే కలిపి ఇక్కడ నేను ఇంకొక పార్టికల్ ఎఫెక్ట్ కూడా ఇస్తున్నాను. ఓకే, సో ఈ పార్టికల్ కూడా ఫుల్ స్క్రీన్ పెట్టేశాను అండ్ బ్యాకప్ వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్ అండ్ స్క్రీన్ అలాగే మనకు రైట్ క్లిక్. ఓకే, సో అండ్ మనకు యానిమేటెడ్ కూడా సెట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఆడియో ఉంది కదా, ఆడియోకు ఉన్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేసేస్తున్నా ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు కాపీరైట్ ఇష్యూ వల్ల. ఓకే, సో ఇంకా టోటలీ మనకు వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్లీ బటర్ఫ్లై కావాలి. ఓకే, లేరు మీద టచ్ చేయండి, మళ్ళీ స్టిక్కర్స్ ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ నుంచి నేను బటర్ఫ్లై ఎఫెక్ట్ కూడా మనకు సో మన కైన్ మాస్టర్లోనే అవైలబుల్ ఉంటాయి. అందులో వచ్చేసి మీరు ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ను మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఓకే, సో బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు చూడొచ్చు బేసిక్లీ ఈ విధంగా అండిపోతాయి. ఓకే, సో ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ని మనకు ఈ విధంగా మీరు జూమ్ చేయాలి. ఓకే, సో జూమ్ చేసేసి అండ్ ఇక్కడ మనము ఇంకా మనకు ఆల్మోస్ట్ ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ కూడా మీరు ఆల్మోస్ట్ వీడియో ఎంత ఉందో అంత లెంత్న మీరు డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్మోస్ట్ నేనైతే ఎండ్ వరకు డ్రాగ్ చేసేస్తున్నాను. ఇంకా మనకు టోటల్లీ కంప్లీట్ అయిపోయింది, ప్లే చేసుకోండి. సో గాయస్ ఇంకా మనకు చూడొచ్చు వీడియో వచ్చేసినాయి, ఆడియో వచ్చేసినాయి, ఎఫెక్ట్లు వచ్చేసాయి. ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అయిపోవాలి. ఓకే, పైన షేర్ ఆప్షన్ వస్తుంది, దాని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ అంటే క్వాలిటీ అవైలబుల్ ఉంది సెలెక్ట్ చేసి కింద సేవ్ యాజ్ వీడియో అని ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. గాయస్ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.